భారత నైసర్గిక స్వరూపం మనందరం చిన్నప్పటి నుంచే పుస్తకాల్లో చూసుకుంటూ చదువుకుంటూ వస్తున్నాం సింపుల్గా చెప్పాలంటే ఇండియా మ్యాప్ మనందరికీ తెలిసిందే నైసర్గిక స్వరూపం అని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే మన మ్యాప్కి కొన్ని కొలమానాలు ఉన్నాయి మన భూమిని మనం ఎలా కరెక్ట్గా గీసుకున్నామో ప్రపంచానికి కూడా చూపించాం ఇక భారతదేశ మ్యాప్ని తప్పుగా చూపిస్తే ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు ఇంత కఠినంగా ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే మన భూమి కొంత శత్రువుల చేతిలో ఉంది కొంత మనం తెలివితో మన భూమిని సంపాదించుకుంటే మరికొంత ఉదాసీనతతో పోగొట్టుకున్నాం మనది కాని భూమిని కాని మరే ఆస్తిని కూడా భారతదేశం ఎప్పుడూ కోరుకోలేదు ఇంకా చెప్పాలి అంటే యూరప్ దేశాల మాదిరిగా నిజాయితీగా ఉన్న దేశం అంటే భారతదేశం మాత్రమే యూరప్ దేశాలు కొంత భూమిని వదులుకునైనా శాంతిని కోరుకున్నాయి మనం కూడా అంతే కొంత వదులుకున్నా మొత్తం మాకే కావాలని పాకిస్తాన్ చేసిన పనికి మాలిన పని ఇప్పుడు వివాదానికి దారితీసింది మనల్ని ఏమీ చేయలేక మన సరిహద్దులో కొంత భాగాన్ని చైనాకు కూడా అప్పచెప్పింది పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బ్రిటిష్ సర్కారు అఖండ భారత్ను రెండు దేశాలుగా విడగొట్టింది అయితే సరిహద్దుల కోసం మొదటిసారి బ్రిటిష్ నుంచి భారత్కు ఒక తెలివైన లాయర్ను పంపింది ఆయనే సర్ సిరిల్ రాట్లిఫ్ ఆయన చాలా క్లియర్గా రెండు దేశాలకు ముస్లింలు హిందువులు ఉన్న జనాభాను అనుసరించి ఒక మ్యాప్ గీశారు అందులో జమ్మూ కాశ్మీర్తో సహా చాలా పీఓకే ప్రాంతాలు కూడా భారత్లోనే చేర్చారు ఆయన ఎందుకంటే ఆ రోజుల్లో అక్కడంతా అడవులు కొండలు పెద్దగా జనాభా లేరు ఉన్న వారిని గుర్తించి లెక్కించే సామర్థ్యం ఆయనకు లేదు దీంతో జమ్మూ కశ్మీర్ రాజు హిందూ పండిట్లు ముస్లింల జనాభాను అనుసరించి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం కూడా భారత్కే చెందుతుంది అని తెలియజేశారు అయితే పాలించే రాజులు హిందువులైనా సరే ముస్లింలు కూడా ఉన్నారు అని పాకిస్తాన్ వాదించింది కానీ లక్షలాది మంది వలసల కారణంగా ఆ లెక్క తేలలేదు అయినా జమ్మూ కాశ్మీర్ మనకే చెందుతుందని తేల్చేశారు ఆయన ఆ తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ మన దేశ పటానికి మార్పులు చేర్పులు చేసింది దీంతో వివాదం మొదలైంది ఇక్కడ మనం చేసిన తప్పేమిటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనదని చెప్పుకున్నా కూడా దానిని పాకిస్థాన్ కు వదిలేసి ఎల్ఓసిని గీసుకున్నాం దీంతో ఇప్పుడు మనం ఎల్ఓసి దగ్గరే సరిహద్దు భద్రతను ఏర్పాట్లు చేసుకున్నాం పూర్తిగా కొండ ప్రాంతాలకు కావడం కూడా మనకు ఇబ్బందిగా మారింది మరోవైపు మంచు ప్రాంతం దీంతో పాకిస్తాన్ మ్యాప్ లో కాశ్మీర్ మొత్తం దని చూపిస్తూ ఉంటుంది అయితే భారత సర్కారు పాలిస్తున్న జమ్మూ కాశ్మీర్గా పిలుచుకుంటుంది ఇక పిఓకేని ఎప్పుడో పాకిస్తాన్ కలిపేసుకుంది అది స్వతహాగా మన ప్రాంతం బ్రిటిష్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కూడా మనదే కానీ మూర్ఖపు పాకిస్తాన్ ఒప్పుకోకనే ఈ తంట అంత మనల్ని ఏమీ చేయలేక కొంత ప్రాంతాన్ని చైనాకు ఇచ్చేసింది పాక్ దీంతో మన జమ్మూ కాశ్మీర్తో పాటు పిఓకే ఆజాద్ కాశ్మీర్ గిలిగిస్తాన్ బాలోచిస్తాన్ సహా అన్ని పాక్వే అన్నట్లు మ్యాప్ చూపించుకుంటుంది అంటే పాక్లో మనకు తలలో కనిపించే అందమైన జమ్మూ కశ్మీర్ కనిపించదు పైగా గుజరాత్లోని నదీ తీర ప్రాంతమైన తొంభై ఆరు కిలోమీటర్లు కూడా తమదే అని ఇప్పటికీ పాకిస్తాన్ తమ మ్యాప్లో చూపించుకుంటుంది కానీ తమ దని ముందుకొచ్చే ప్రయత్నం మాత్రం చేయలేదు కానీ రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేసిన అర్ధరాత్రి నుంచి లాంగేవాలా యుద్ధంలో పాకిస్తాన్కు ఎనిమిది గంటల పాటు మన నూట ఇరవై మంది వీరులు పాకిస్తాన్కు చెందిన ఐదు వేల మంది సైన్యానికి రక్త కన్నీరు ఎలా ఉంటుందో చూపించారు మన యుద్ధ విమానాలు వచ్చే వరకు వారిని మన వైపు ఇంచి కూడా రానివ్వలేదు మన ఫైటర్స్ కేవలం గంటలో మ్యాచ్ ముగించి బ్యాక్ వచ్చేశారు ప్రపంచానికి తెల్లారే వరకు కూడా ఒక ఘోరమైన యుద్ధం జరుగుతుంది అన్న విషయం కూడా తెలియదు ఓటమిని అంగీకరించిన పాక్ వేలాది మంది చనిపోయినా ఏమీ తెలియనట్లే దాక్కుంది అందుకే రాజస్థాన్ ప్రాంతంలో మరోసారి పాక్ ధైర్యం చేయలేదు అందుకే పాక్ దృష్టిలో ఇప్పుడు జమ్మూ కశ్మీర్ ప్రాంతం గురించి గుజరాత్ లోని కొంత ప్రాంతాన్ని పాక్ తమదని చూపించుకుంటూ ఉంటుంది ఇక చైనా ప్రపంచంలోనే పరమనీచమైన దేశం ఏదైనా ఉంది అంటే అది చైనానే దాదాపు తన చుట్టూ ఉన్న పద్నాలుగు దేశాలతో గొడవలు పెట్టుకుంటోంది చైనా ఇక మనకు చైనాకు సంబంధమే లేదు వేల కిలోమీటర్ల దూరంలో టిబెట్ అవతల ఎక్కడో చైనా ఉంది కానీ మనం ఆ రోజుల్లో ఆర్థికంగా చైనా కంటే బాగానే ఉన్న సైనికంగా బలం లేకపోవడంతో టిబెట్ ముందు ఆక్రమించుకుంది దీంతో మనకు చైనా సరిహద్దు ప్రాంతమైంది ఆ తర్వాత సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ కూడా తమవేనంటూ ఆ దేశ మ్యాప్లో చూపించుకుంటూ వస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండులో అరుణాచల్ ప్రదేశ్ను యుద్ధంలో గెలిచాక కొంత భాగాన్ని ఆక్రమించినా సరే ఆ తరువాత వదిలేసే వెళ్ళిపోయింది అందుకే ఆ రోజున ఆ తప్పు చేశామని ఎప్పటికీ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది చైనా కానీ అరుణాచల్ ప్రదేశ్ బ్రిటిష్ కు ముందు నుంచి రాజుల కాలం నుంచి కూడా భారత్లోనే ఉంది అయితే అతి ఎత్తైన కొండ ప్రాంతాలు ఉండడంతో అరుణాచల్ ప్రదేశ్ వైపు రావడం లేదు ఇక సిక్కిం కూడా తమదేదని చెప్పుకుంటుంది చైనా మన ప్రభుత్వాలు చైనా పప్పులు అస్సలు ఉడకనివ్వడం లేదు ఇక అరవై రెండు తర్వాత ఆక్సాయిచిన్ ఆక్రమించుకున్న చైనా లడక్ లోని చాలా ప్రాంతాలను కూడా తమ పటంలో చూపించుకుంటుంది అంటే పాకిస్తాన్ చైనా దృష్టిలో జమ్మూ కాశ్మీర్ బలోచిస్తాన్ గిల్గి ఆక్సాయిచిన్ లడక్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఏవి కూడా మన ప్రాంతాలుగా ఉండవు ఇక ఆక్సైడ్ చిన్ను చైనా ఆక్రమించుకున్నా సరే మన దేశం కిందే మన పటంలో చూపించుకుంటాం ఇప్పుడు నేపాల్ కూడా మన ప్రాంతాలైన కాలాపాని లింపియుదర లిపులేక్ మార్గం తమదేనని నేపాల్ కొత్త మ్యాప్ తయారు చేసుకుంది అంటే ఇన్నాళ్ళు క్లియర్గా ఉన్న నేపాల్ సరిహద్దు ప్రాంతం కూడా నేపాల్లో చూపించుకుంటుంది అయితే మ్యాప్లో చూపించుకున్నంత మాత్రాన నేపాల్ ఏమీ చేయలేదు ఎందుకంటే మనకు వ్యతిరేకంగా కుట్ర చేసిన ప్రధాని ఒలిని దింపేందుకు భారత్ పర్ఫెక్ట్ స్కెచ్ వేసేసింది కాబట్టి నేపాల్లో ఉన్న రాజకీయ నాయకులంతా భారత్కి అనుకూలదారులే కాబట్టి ఆ దేశ సర్కారును కోల్చడం మనకు నిమర్శనంలో పని ఇప్పుడు అదే జరుగుతుంది అయినా మ్యాప్లు మాత్రం ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా కనిపిస్తాయి మన దేశాన్ని ఎవ్వరూ ఎలా చూపించుకున్నా మన భూమినే వాళ్ళు తీసుకున్నారు తప్పితే మనం ఏనాడు కూడా పరాయి వాడి నేలను ఎప్పుడు కోరుకోలేదు కోరుకోము కూడా మనది కాదు అన్న ఆస్తిని మనం ఎప్పటికీ తీసుకోం మనకు వద్దు కూడా మేరా భారత్ మహాన్ जय हिंद